మనము చూస్తున్నది మిచిగన్ స్టేట్లో ఉన్నటువంటి ట్రాయ్ సిటీలో ఉన్నటువంటి టెంపుల్. ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మంచు పడుతుంది, మంచు కూడా చూపిస్తున్నాను అగండి. ఇగో ఈరోజు మంచు పడుతుంది బాగా. యాక్చువల్గా చాలామంది వస్తారు ఇక్కడికి. ఈరోజు మంచు పడటం వల్ల కొంచెం మంది తక్కువ మంది ఉన్నారని అనుకుంటున్నాం మనము. ఇక మన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. మంచు మంచు ఎక్కడ చూసినా మంచే. ఇది షాంబాగ్ కన్నా టెంపుల్ చాలా పెద్దగా ఉన్నది. ఇది డోనర్స్ లిస్ట్ అనమాట. కొంతమంది $75,000 కూడా డొనేట్ చేయడం జరిగింది. భగవంతుడిని వాడిని చల్లగా చూడాలని నేను కోరుకుంటున్నాను. $2,250,000 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు జరిగే కార్యక్రమాన్ని టీవీలో చూపిస్తున్నారు. ఇక్కడ టెంపుల్ మొత్తం చూపిస్తున్నారు. యోగా క్లాసెస్ కూడా ఉంటాయంట. షూ అండ్ కోట్స్ అన్నీ ఇక్కడ రూమ్లో పెట్టాము. మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇది టెంపుల్కి లోపల భాగము. చాలా బాగున్నది టెంపుల్ చూడండి. చాలా 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 బాగున్నది. అమ్మా ఎవరో కానీ ఇంత మంచి కార్యక్రమానికి ఇలా చేయాలని తలపెట్టిన వాళ్ళకి మనం గ్యారంటీగా ధన్యవాదాలు తెలియజేసుకోవచ్చు. ఇది టెంపుల్లోని ఒక స్వామివారి. ఇది శివుడి విగ్రహము, సరస్వతీదేవి. సరస్వతీదేవి కృష్ణుడు. టెంపుల్ లోపల ఎలా ఉందో చూపిస్తున్నాను. టెంపుల్ గోడలు ఎలా ఉన్నాయన్నమాట. హనుమాన్ అమ్మవారు. టెంపుల్ లోపల భాగం చూపిస్తున్నాను. సత్యనారాయణ స్వామి వారు నవగ్రహాలు. టెంపుల్ లోపలంతా చూపిస్తున్నాను నేను ఇప్పుడు. భగవంతుడిని ఒక్కొక్కసారి ఊరేగించడానికి వాడేవి వాహనములు. మీరు టెంపుల్లో ఉన్నటువంటి బుక్స్ చూస్తున్నారు. నాకు టెంపుల్లో నచ్చినటువంటి చిన్న చిన్న ఫొటోస్ కానీ అక్కడ పెట్టినటువంటి కొన్ని ప్రతిమలు బాగా నచ్చినాయి. వాటిని కూడా వీటిలో పొందుపరిచాను. మీ అందరు చూసి ఆనందిస్తారని నా ఆకాంక్ష. కృష్ణుడి బొమ్మ కూడా చాలా బాగున్నది. ఇది కూడా నచ్చిందని దీన్ని కూడా పొందుపరిచాను. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా చూసి భగవంతుని దర్శనం అవుతుందంటే వాళ్ళకి కూడా మంచిది అవుతుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. మీరు వాళ్ళకి కూడా షేర్ చేయండి నాలాగే.